అన్నా కృష్ణన్న గారు చాలాసార్లు మేము వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కలిసిన విద్య గురించి కానీ, ఓటు హక్కు గురించి కానీ, రాజ్యాధికారం గురించి కానీ మాట్లాడేవారు. అనేక సార్లు ఎప్పుడు కలిసిన ప్రతిసారి మీరు ఓటు గురించి రాయాలన్నాడు. ఓటు అమ్ముకోకుంటుంటే ఎలా బాగుపడతామో చెప్పమన్నాడు. ఓటకు గురించి చెప్పమని చెప్పినప్పుడు, ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపు లిక్కరు మందు కాదురా, నీ ఓటే రాజ్యమేళ సీతయిందిరా, దాన్ని నమ్ముకుంటే నీ బతుకే ఆగమవునురా, ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపులిక్కరు మందు కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపులిక్కరు మందు కాదురా, ప్రజలంతా వాళ్ళ కింద బందీలై బతికిరంట, ఆ చీకటి యుగంలోనే అంబేద్కర్ పుట్టెనంట, ఆకలి అవమానాలను అధిగమించి నిలిసెనంట, బానిస బతుకెన్నాళ్ళని బతుకంతా పోరాడి ఓటు హక్కు మనలకిచ్చి స్వతంత్రులను చేసెరా, ఓటంటే తెల్ల కాగితం కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, నీ ఓట ఎమ్మెల్యే మంత్రయింది చూడరా, నీ ఓట ఎంపీ ప్రధానమంత్రి ఆయరం, నీ ఓట చట్టాలు శాసనాలు చేసెరా, నీ ఓట భారత ప్రభుత్వాన్ని నడిపెరం, గుడిసెలున్న పేద తల్లి ఓటు ఒకటరా, బంగాళ్ళ రాణి ఓటుకు తేడా లేదురా, ఓటంటే తెల్ల కాగితమురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపులిక్కరు మందు కాదురా. అట్లా ఓటు హక్కు గురించి చెప్పారు. ఓటు గురించి మన వర్గాలు చైతన్యవంతమైనటువంటి పాటలు రాయమని చెప్పారు. ఆ సందర్భంగా రాసినటువంటి పాట అది. అట్లా ఇంకా అనేక మన కులాలు మన వర్గాలు 70 ఏండ్ల స్వతంత్రం అంత ఒట్టి అబద్ధం, పదవుల వేట తప్ప ప్రజాస్వామ్యం ఎక్కడిది, అయ్య దిగితే కొడుకెక్కి ఆస్తులన్నీ పెంచుకుండ్రు, అందిన కాడి కళ్ళ దోసుకొని దాసుకుండ్రు, బహుజన మన బతుకెన్నడు మారురో, బహుజన మన బతుకెన్నడు మారురో, బహుజన మన రోజులెన్నడొచ్చు, బహుజన మన రోజులెన్నడొచ్చు, జెండాలు మోసిన జనములు పోగేసిన, జెండాలు మోసిన జనమును పోగేసిన, జెండాలు పెట్టిన ప్రజలను కూడగట్టిన, జెండాలు పెట్టిన ప్రజలను కూడగట్టిన, పత్రము వంచిన పోస్టరు అందించిన, లీడర్ వచ్చిందని బైకు పెట్టి భోజన మన బతుకెన్నడు మారు, భోజన మన రోజులెన్నడు భోజన మన బతుకెన్నడు మారు, భోజన మన రోజులెన్నడు. బహిరంగ సభలు పెడితే బ్యానరు కట్టేది మనం, బహిరంగ సభలు పెడితే బ్యానరు కట్టేది మనం, నాయకుడు వస్తుందంటే డబ్బులు కొట్టేది మనం, నాయకుడు వస్తుందంటే డబ్బులు కొట్టేది మనం, కొర్లను ధరలిచ్చినట్టు డీసీఎంలు మన కాయే, హెలికాప్టర్లు వచ్చి దొరలు వేదికెక్కి ఫోజు, ర్యాలీ
తీసకాడ, రాజకీయ పార్టీలు ర్యాలీలు తీసకాడ, కుర్చీలను వేసకాడ, నేతలను మోసకాడ, కుర్చీలను వేసకాడ, నేతలను మోసకాడ, పార్టీ పగ్గాలు వాళ్ళ చేతులకు చుట్టుకొని ఎస్సీ సెల్లు బీసీ సెల్లని సెల్లుల బంధించిన బుధగరించి రీమణలను ఎంపీటీసీ సర్పంచ్ వాటు మెంబర్ల చేసి ముఖ్యమంత్రి ప్రధాన రిజర్వేషన్ అయితే తప్ప జెండలు సీటవడి అనేక చైతన్యవంతమైనటువంటి పాటలు రాశారు. అన్నగారి యొక్క స్పీచ్ ను కూడా మనం విందాం, వారి సందేశాన్ని. చాలా రోజులైంది, చాలా ఏళ్ళైంది ఈ మాటల దగ్గర నుండి వినక. మనువాను మల్ల జయపురం మమాదిగా శక్తి ఎంతో చూపిస్తారా, మా బహుజన శక్తి ఎంతో చూపిస్తారా, రాయి రాయి రప్ప రాసుకున్నప్పుడు నిప్పు పుడుతుందన్న నిజందల్ వాదారా, నిప్పు పుడుతుందన్న నిజందల్ వాదారా, నిప్పు పుడుతుందన్న నిజందల్ వాదారా, చేయికి తగులుకున్నప్పుడే సప్పుడొస్తుందన్న సత్యమెరుగావారా, సప్పుడొస్తుందన్న సత్యమెరుగావారా, సప్పుడొస్తుందన్న సత్యమెరుగావారా, మనిషి మనిషి ఏకమై కలుసుకుంటే కొత్త మనిషి పుట్టునన్న మరుమ మెరుగావారా, మరే పంచభూతాలపై మరే పంచభూతాలనే ప్రాణంగా నమ్ముకొని ఎల్ల వేళ మేము సల్లంగా బతికినాం, ఎల్ల వేళ మేము సల్లంగా బతికినాం, ఎల్ల వేళ మేము సల్లంగా బతికినాం, పంచభూత మరే నేలమ్మ గుండెపై జోలపాట అయ్యినాం, ప్రకృతి వడిలోన పాపలై ఊగినాం, ప్రకృతి వడిలోన పాపలై ఊగినాం, ప్రకృతి వడిలోన పాపలై ఊగినాం, మరే నీ రాకమాపిక మీద కట్టయింది, నీ రాకమాపిక మీద కట్టయింది, అడుగు మా సంస్కృతిని కాదరా చేసం మనుబా చూపిస్తారా. థ్యాంక్ యూ.